అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో మీ రిజిస్టర్ మొబైల్ నంబరు లేకపోయినా మీ సెటప్ బాక్స్కి ఇక్కడ నెంబర్లు మిస్ అయిపోయినా లేదంటే ఆ నెంబర్ ఇంకా లేదు మీ దగ్గర వేరొక నెంబర్ లింక్ చేయాలి ఎలా అంటే ఈ వీడియోలో మీకు పూర్తిగా అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు టీవీ దగ్గరికి వెళ్ళి ఆ ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ అయితే మీ దగ్గర HD సెటప్ బాక్స్ ఉన్నట్టయితే ఈ ఎలా ఉంటుంది అని దాని గురించి టీవీ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందని. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకేనండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే టీవీ అయితే మనం ఆన్ చేసిన తర్వాత సేమ్ యథావిధిగా మీకు అందరికీ తెలిసిందే స్క్రీన్ ఎలా ఉంటుంది. టాటా స్కై కానీ టాటా ప్లే రిమోట్ తీసుకుని అక్కడ ఎల్లో బటన్ ఏదైతే ఉందో ఆ ఎల్లో బటన్ క్లిక్ చేయండి, అందరికీ తెలిసిందే. ఆ ఎల్లో బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు టాటా ప్లే హోమ్ మీకు కనిపిస్తుంది. అక్కడ కింద మీరు చూస్తున్నట్టయితే అకౌంట్ స్టేటస్ కింద అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది చూడండి, అది మనం క్లిక్ చేయాలండి. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెథడ్ 1 మెథడ్ 2 వస్తుంది. దీని గురించి అయితే నేను చాలా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పాను, కానీ మరొకసారి దీన్ని మళ్ళీ చెప్దామని చెప్తున్నాను మీకు. అక్కడైతే మీకు యూజింగ్ యువర్ న్యూ మొబైల్ నెంబర్ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, కాల్ ఆన్ నుంచి 1800-420-5577 ఏదైతే ఉందో మీకు అక్కడ మీ రిమోట్ తీసుకుని ఎల్లో బటన్ క్లిక్ చేస్తే అక్కడ ఏదైతే ఉందో నెంబరు ఆ నెంబర్కి మీరు ఏదైతే లింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్తో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయాలండి. కాల్ చేసిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడైతే నేను ఫోన్ చేసి నా మొబైల్ నెంబర్తోనే ఎలాగ మార్చాలనేది నేను ఆల్రెడీ దీనికి లింక్ అయింది, వేరొక నెంబర్ అయితే నేను మారుస్తాను. ఫస్ట్ అయితే నేను నా ఫోన్ తీసుకున్నాను చూడండి, అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 1800-420-420 తర్వాత 5577 ఈ నెంబర్కి అయితే నేను కాల్ చేస్తున్నాను. కాల్ చేసిన తర్వాత మీ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం లాంగ్వేజ్ అనేది హిందీ ఇంగ్లీష్ మాత్రం ఉంటాయండి. మనం మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, లేదా హిందీ వస్తే హిందీ. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేయడానికి 2 నెంబర్ అయితే క్లిక్ చేశాను. దాని తర్వాత సబ్స్క్రైబ్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత స్క్రీన్లో ఉండి మనకి ఆ కింద ఓటీపీ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి. ఓకే, అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను అక్కడ సేమ్ యథావిధిగా అక్కడ నెంబర్ కాల్ చేశాను, కొత్త నెంబర్తో నేను ఏదైతే లింక్ చేద్దామో ఆ నెంబర్తో కాల్ చేశాను, ఐడి ఎంటర్ చేశాను. తర్వాత కింద ఎంటర్ దిస్ 6 డిజిట్ కోడ్ అంటూ 6 నెంబర్లు అయితే కింద అయితే స్క్రీన్లో కనిపిస్తాయండి. అవి 6 నెంబర్లు అయితే మీరు ఐడి ఎంటర్ చేసిన, మీ సబ్స్క్రైబ్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే ఈ 6 నెంబర్లు కూడా వెంటనే ఎంటర్ చేయాలి. వెంటనే మీకు సక్సెస్ఫుల్లీ అని మీకు కాల్ అనేది కట్ అయిపోతుంది. ఇంకా మీకు సక్సెస్ఫుల్గా మీరు కొత్త ఏదైతే లింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది ఇంకా ఇక నుంచి మీ టాటా ప్లే సబ్స్క్రైబ్ ఐడికి లింక్ అయిపోతుందండి. ఓకేనండి, మీరు గమనించండి అక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మాత్రమే మీరు ఫోన్ చేయాలి, 1800-420-5577. ఇక్కడ మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. ఏం లేదండి, మీ టాటా ప్లే రిమోట్లో ఎల్లో బటన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీకు టాటా ప్లే హోమ్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ అప్డేట్ అని కనిపిస్తుందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఒక్కొక్కటి మీ అక్కడ ఫస్ట్ అయితే నెంబర్ కాల్ చేయాలి. నెంబర్ కాల్ చేసిన తర్వాత మీ సబ్స్క్రైబ్ ఐడి ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత మీ అక్కడ ఏదైతే
సిక్స్ నెంబర్స్ డిజిట్ కోడ్ ఉందో అది ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి ఏదైతే మీది ఆల్రెడీ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండి లింక్ చేసి మీరు వాడుతున్నట్టయితే చేంజ్ కూడా చేసుకోవచ్చు, అది మొబైల్ యాప్ నుంచి చేసుకోవచ్చు, అది చాలా ఈజీ. కానీ ఎవరైతే ఇంకా మొబైల్ నెంబర్ లేదు, మా దగ్గర మొబైల్ నెంబర్ పడిపోయింది, ఇంకా నెంబర్ లేదు, వేరొక నెంబర్ లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా అన్న వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఏం లేదు, సింపుల్గా మీకు ఇందాక చూపించినట్టే సేమ్ యాజ్ ఈజ్ టీవీ ముందుండి మీ వేరే ఏదైతే నెంబరు మీరు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్తో ఫోన్ చేసి సేమ్ ఇందాక చెప్పినట్టు మనం క్లిక్ చేసి సబ్స్క్రైబ్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ అయిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. ఇదంతా మీరు టీవీ ముందు ఉండి మాత్రమే చేయాలి, లేదంటే అది మీకు అవ్వదు. లేదంటే వేరే చోట చేయొచ్చు, అంటే వేరే మీరు ఇంకో చోట నుండి చేయొచ్చు. కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా టీవీ ముందు ఉండి మాత్రమే ఇలా చేస్తేనే మీకు సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. ఓకేనండి, వీడియో చూసిన ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.